మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. ఈ మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మొదటి రాజులు 9వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంది. స్నేహితులారా, ఇది ఏ సమయంలో ఏ సందర్భంలో వ్రాయబడి ఉంది అంటే, సొలొమోను మహారాజు దేవునికి మందిరం కట్టాలని ఎంతో ఆసక్తితో ఎంతో ఇష్టంతో ఆయన దేవుని మందిరం కట్టడం ప్రారంభిస్తాడు. దేవుని మందిరం కట్టడం మాత్రమే కాదు, కానీ ఆ పని ముగించి ఆ పని పూర్తి చేస్తాడు. చక్కగా ఆ దేవుని మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత దేవుని మందిరాన్ని రకరకాలుగా ఆయన అలంకరించి దాన్ని దేవుడికి చెప్పాలని, దేవుడికి చూపించాలి అని, నేను పని పూర్తి చేశానయ్యా, నీ పని నీకు మాటిచ్చాను కదా, నేను పూర్తి చేశానయ్యా అని చెప్పాలని సొలొమోను మహారాజు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో నాయన, మహాదేవ నీ గొప్ప పని చేయటానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. నాయన నేను నీ మందిరాన్ని పూర్తి చేశాను, కాబట్టి ఈ మందిరం దగ్గరికి ఎవరైతే వచ్చి నాయన నేను కష్టాల్లో ఉన్నానయ్యా, నా ప్రార్థన అంగీకరించయ్యా అని అడుగుతారో, వారి ప్రార్థన మీరు ఖచ్చితంగా విని వారికి నీవు సహాయం చేయాలి దేవా అని సొలొమోను మహారాజు దేవుణ్ణి అడుగుతున్నాడు. అయితే ఇదంతా చూస్తున్న దేవుడు సొలొమోను మహారాజుతో మాట్లాడుతున్నాడు. సొలొమోనా, నీవు ఒక మంచి ఉద్దేశంతో నీవు ఈ మందిరాన్ని కట్టావు. నువ్వు కట్టడం మాత్రమే కాదు, కానీ నువ్వేం చెప్తున్నావంటే, ఈ మందిరం దగ్గరకు వచ్చి ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థన ఆలకించాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. అయితే ఇదిగో నీ ప్రార్థన విన్నపములను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఎవరైతే నీతిగా యథార్థంగా ఉండి చేతులెత్తి ప్రభువా నేను కష్టాల్లో ఉన్నానయ్యా అని అడుగుతారో, వారి ప్రార్థన నేను అంగీకరిస్తాను, వారి కష్టాలు తీరుస్తాను, సమస్య ఏదైనప్పటికీ ఏ విధమైనదైనప్పటికీ కూడా నేను ఈ మందిరం వైపు చేతులెత్తి అడిగితే, నేను వారి నీతిగా అడిగారు కాబట్టి, నేను నీకు మాటిచ్చాను కాబట్టి, నేను ఖచ్చితంగా వారి మనం ఆలకించి నేను వారికి సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు సొలొమోను మహారాజుకి చెప్తున్నాడు. ప్రేమైన స్నేహితుడా, మరి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నీవు కూడా ఏదో పని మొదలుపెట్టే ఉంటావు కదా, ఆ పని నీతి గలదైతే చాలు. అది నువ్వు నీతిగా మొదలుపెట్టిన ఏ పనైనా అది దేవుడి పనే. నువ్వు నీతిగా మొదలుపెట్టిన ఏ పనైనా సరే అది దేవుని మందిరం కట్టడంతో సమానమే. అయితే నువ్వు నీతిగా మొదలుపెట్టిన ఆ పని ఏదో ఒక ఆటంకంతోనో, ఏదో ఒక ఇబ్బందితోనో, ఏదో ఒక సమస్యతోనో, నవ్వుతున్నారనో, హేళన చేస్తున్నారనో, నేను ముందుకు వెళ్ళలేననో నువ్వు ఆపివేశావు కదా. నా పని ఎందుకోసం ఆగిపోయిందో ఒకసారి ఆలోచించు. ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, నువ్వు దాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. అయ్యో నేను మొదలు పెట్టలేను కదా, ఈ కష్టాన్ని నేను ఎదుర్కోలేను కదా, ఈ ఇబ్బందులు నేను తట్టుకోలేను కదా, అందరూ నవ్వుతున్నారండి, నా వల్ల కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒకసారి చేతులెత్తి అడుగు, ప్రభువా నీ పని నేను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నాకు నా చేత ఆ పని చేయించు అని కనుక నువ్వు అడిగినట్టయితే నీ పని పూర్తి చేస్తాడు. అది ఏ పని అయినా సరే, నువ్వు నీతిగా మొదలుపెట్టిన ఏ పని అయినా సరే, నువ్వు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నావు, నువ్వు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నావు. ఎందుకో తెలుసా, దేవుడు నీకు తోడై ఉండి నీకు ప్రతి ఒక్కటి సహాయం చేయబోతున్నాడు ఆయన. నువ్వు ఆయన ఎందుకంటే నువ్వు ఆయన ప్రార్థన ఆలయం వైపు చేతులెత్తి అడిగావు కదా. అందుకే సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నువ్వేది అడిగినా నీకు ఇవ్వబోతున్నాడు. ప్రేమైన స్నేహితుడా, ఈ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు నడుద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.